ఇతరుల గురించి మాట్లాడటం, దైవ సేవకులకు విరోధంగా తయారవటం, అబద్ధం, దశభాగం దేవుడు క్రమంగా ఇవ్వకపోవటం, ఇవన్నీ పరిశుద్ధాత్మను దగ్గర పెట్టే కార్యం. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించి నడిపించాలని దేవుని సన్నిధిలో నిత్యం ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైతే బలహీనులు ఉన్నారో వారిని దేవుడు అద్భుతంగా స్వస్థపరచబోతున్నారు. ఆత్మీయంగా భూసంబంధంగా దెబ్బతిన్న వాళ్ళు, జీవితంలో నష్టపోయిన వారు, ఎవరికి చెప్పుకోలేని నష్టపోయిన వాళ్ళు, నేను ఇంకా కోలుకోనిలే, నా పని అయిపోయిందని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీలో, వారికి దేవుడు అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఆది కాండం 1:2, 2:3 గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మరి ఒకసారి ఆది కాండం 3:24 రాయబడిన ఆ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తూ దాని ద్వారా దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆదాము దేవునికి ఆజ్ఞను అధిక్రమించిన తర్వాత ఏదోని తోటి బయట పంపివేయబడ్డాడు. ఏదోని తోటి బయట పంపివేయబడిన ఆదాము మరలా లోపలికి రాకుండా, ఎక్కడైతే పడిపోయాడో మరలా అక్కడ పడిపోకుండా, అదే అర్థం. ఎక్కడైతే సమస్తాన్ని పోగొట్టుకున్నాడో మరలా లోపలికి వచ్చి పోగొట్టుకోకుండా, ఖడ్గం పట్టుకున్న కెరుబులను దేవుడు నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది ఖచ్చితంగా వారిని పంపివేయటం అనేది సంతోషకరమైన వార్త కానే కాదు, ముఖ్యంగా వారిని పుట్టించిన దేవాది దేవునికి అది సంతోషకరమైన మాట కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బాగా దుఃఖపడి వారిని బయటకు పంపివేశాడు. దేవుడు వేదనకి కారకుడు ఎవరు చెప్పండి? ఆదాము, ఆదాము ఒక అతిక్రమం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి మనం బాగుండలేము. ఎఫేసీ పత్రిక 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడని రాయబడి ఉంది. ఈ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడని మాటకు అసలైన అర్థం ఏంటంటే దేవునికి దుఃఖానికి కారకులుగా ఉండకండి. అవును, దేవుని ఆత్మను ఎప్పుడు మనం దుఃఖ పెడతామో, ఎప్పుడు ఆయన్ని వేదన పెడతామో అంటే అపవిత్రకారి 7:31 అంటున్నాడు పరిశుద్ధ పౌలు. యూ రెసిస్టెడ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మీరు ఎదిరించారు అంటున్నాడు. ఏ సందర్భంలో ఆ మాట అంటున్నాడంటే వాక్యానికి లోబడలేని పక్షముగా మీరు పరిశుద్ధాత్మను ఎదిరించారంటున్నాడు. తెస్సలనికి పత్రికకు వచ్చేసరికి 1:19 పౌలు తన విశ్వాసులకు ఏమంటాడు, డూ నాట్ క్వించ్ ద హోలీ స్పిరిట్ అంటున్నాడు. పరిశుద్ధాత్మ కార్యాన్ని ఆర్పితే దేవునికి దుఃఖరాదా? దేవుడు దుఃఖపడడా? ఖచ్చితంగా దేవుడు దుఃఖపడతాడు. దేవుని బిడ్డారా, దేవుని కార్యాన్ని ఆటంకపరుస్తూ అభ్యంతరపరుస్తూ ఉంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మను ఎదిరించటం అవుతాయి. యెషయా గ్రంథం 63:9-10 వస్తే పరిశుద్ధాత్మను బాధ పెట్టకండి అని రాయబడి ఉంది. అంటే దాని మాటకి డోంట్ మేడ్ హిమ్ బిట్టర్ అని అర్థం అంట. డోంట్ మేడ్ హిమ్ బిట్టర్, ఆయన్నికి వేదన చేదు బాధ కలిగించబాక. విచారం, మోసం, దొంగతనం, ఇతరుల గురించి మాట్లాడటం, దైవ సేవకులకు విరోధంగా తయారవటం, అబద్ధం, దశభాగం దేవుడు క్రమంగా ఇవ్వకపోవటం, ఇవన్నీ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యం. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి నీ అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా,
ఇప్పుడేడిన దుఃఖ పెట్టని మనస్సు ఆత్మ మాకు దయచేయండి. నేను సంతోషపెట్టేవారుగా చేయండి. ఆదాముక పాపం మరల పునర్జన్మ ఎత్తకుండా, మాలో పునర్జన్మ ఎత్తకుండా మనం కాపాడమని యేసునామలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 16:20 ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. గాడ్ బ్లెస్ యు.